కాడికి చాలలే గాని లేవండి లేవండి ఓసే ఒళ్ళంత నొప్పినగా ఉన్నాయి కాసేపు బందుకుంటా లేవండి లేకండి షాప్ దగ్గరికి వెళ్ళాలి కదా మళ్ళీ కస్టమర్స్ వస్తారు ఓసే నో కాసేపు వెళ్ళే షాప్ దన్నైనా కాసేపు బందుకొని వస్తా అది కాదండి మన దగ్గర ఉన్న గుడ్లన్నీ అయిపోయాయి కదా వెళ్ళి తీసుకొని వస్తారని ఓ అవునా మర్చిపోయా ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా అక్కడ కిరాణా షాప్ లో అయిపోయాయంట మన సుబ్బుల తాత దగ్గర నాటుకోడి గుడ్లు ఉన్నాయి వెళ్లి తీసుకొని రండి నాటుకోడి గుడ్లనే దాంతోనే రెండింటిని తీసుకొస్తానే మీరు తొందరగా వెళ్లి గుడ్లు తీసుకొని రండి మళ్ళీ షాప్ కి లేట్ అవుతుంది సరేనే వెళ్తున్నా సరేనండి అబ్బా చాలా గుడ్లు ఉన్నాయి త్వరగా అమ్మేయాలి ఓసు బుల్తాదా బాగున్నావా బాగానే ఉన్నాను గన్ రఘు ఏందిరా ఇటు వచ్చావు షాపును రైట్ చేయడానికి గుడ్ నైపోయినాయి తాతా సరేరా ఎన్ని కావాలంటే అన్ని తీసుకో తాత ఒక 30 గుడ్లు కావాలి సరేరా తీసుకో కోడి గుడ్డు అది పెట్టా తల్లి కూడా కావాలి తాతా అదిగో అది ఆ చెట్టు మీద ఉంది ఎల్లి పట్టుకోపో సరే తాత హాయ్ చెట్టు మీద ఉంది చెట్టు ఎక్కుదాం అమ్మా అయ్యా అమ్మా అయ్యా చీని అమ్మ కోడి ఎగిరిపోయింది అబ్బా అబ్బా చేయి జారిపోయింది శుభం తాత కాపాడు శుభం తాత కాపాడు ఆ రగ్గాడు చెట్టు ఎక్కాడు చెట్టు మించి పడిపోతున్నట్టున్నాడు పద పట్టుకుందాం పద పద తాత పద 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 రఘు నువ్వేం భయపడకు మేము వచ్చాం దూకే మేము పట్టుకుంటాం తాత మీరు ఉందా బట్టి నేను నా బతికాను థ్యాంక్స్ తాత సరేరా జాగ్రత్తగా వెళ్ళు తాత గుడిని తీసుకెళ్తా సరేరా ఇగో తీసుకెళ్ళు లేట్ అవుతుంది తొందరగా రష్ అయ్యి ఆగరా మీ బావ గుడ్ల కోసం వెళ్ళారు వచ్చి రాగానే చేస్తాను అదిగోరా వస్తూనే ఉన్నారు ఉండు వెంబట చేసిస్తాను ఏమండి ఏంటి ఇంత లేటు నేను ఆ కోడి కోసం చెడ్డెక్కుతా అంటే జారిపోయానే టైంకి ఆ సుబ్బున్ తాతను కార్తిక్ గారు వచ్చి పట్టుకున్నారు నేను బతికినా వామ్మో ఎంత పని అయిందండి గుడ్లు వచ్చాయిగా రైస్ చేస్తావా రైస్ లేదు ఏం లేదు వెళ్ళు ఈరోజు నేను షాప్ తీయట్లేదు పదండి మీకు ఎగ్ కర్రీ చేసి పెడతా సరేనే పదా